హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ సో లాస్ట్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసేసుకున్నాను అందరూ కంగ్రాట్యులేషన్స్ చెప్పారు థాంక్యూ సో మచ్ సో ఎవరైనా మదర్సర్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి సో దీనివల్ల నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను అన్నమాట వీడియో కెమెరా ఆన్ చేయగానే అదేంటో ఆవేశం ఎండ్ పొద్దుపొద్దునే व्लॉग शूट स्टार्ट सो लेचे सर की उंटुंदि कदा ये मंत एंटनी गेस चेयंडि रिवील त्वरलोने सो विश चेसिन वाळ्ळंदरिकी थैंक यू सो मच सो ई रोज व्लॉग प्रेग्नेंसी तर्वात इदे व्लॉग चेयडम अन्नमाट लैक मुंदु मीकु इन्फर्मेशन व्लॉग्स पेट्टानु ई रोजु प्रेग्नेंसी अयिना सरे ना डे एला उंटुंदि एं चेस्तानु एंटि षेर चेसुकुंटानु ब्लॉग कंटिन्यू चूस्टी अंदर अक्टाला अड़क फेस पैन स्वेलिंग अंकने बुग्गल बूरला उम्म वीडियो चूस अला अड़ी ऐ डोंट नो फेस चेंजेस अच्छाई सेल्फ केयर एन कं असल चाल वीक चाल नीरसंग उ वामिटिंग्स 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 असल तिना असल उ वामिटिंग्स विपरीत अवतने पोदन लेचे सरक कलचुतर लागे मीन सिक्नेस फीवर वूँ बॉडी अंत पेन कलचुत लागे अला उन्ट चाल नीरस लेवाली तपद इंकेदना चुस्काली तपन क्वार्टर्स उन्म कदा चुस्काली आयन के अत टाइम उन्नपूर కొన్ని ఒక 1 మంత్ అయితే పూర్తిగా అతనే చేశారు నేను చేయలేకపోయాను ఇప్పుడు మెల్లమెల్లగా మన పని మనం చేసుకుంటే మంచిదే కదా అని చెప్పి మెల్లమెల్లగా స్టార్ట్ చేశాను అన్నమాట పని అయితే చేసుకుంటున్నా సో ఈ రోజు చూడండి పొద్దున్నే లేచేసరికి ఇల్లు అయితే గందరగోళంగా ఎలానే ఉంటుంది రోజు సో ఇగ్నోర్ మై బెడ్ ఇదంతా సో అదేదు పని అంతా చేసుకోవాలి కిచెన్ అంతా గందరగోళంగా ఉంది టిఫిన్ కూడా ఇప్పుడే చేశాను టిఫిన్ అయితే రైస్ లో రైస్ ఉంటాను టొమాటో రైస్ లా చేసేసాను మీరు ఆల్్రెడీ చూసారు ఐ మీన్ చూపిస్తాను చూడండి టొమాటో రైస్ లో చేసాను ఇప్పుడైతే నా డే స్టార్ట్ చేస్తాను అండ్ అన్నమాట ఇలా కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఫేస్ ని అయితే ఇగ్నోర్ చేయండి నేను సెల్ఫ్ కేర్ అది తీసుకోలేకపోతున్నా అండ్ సెల్ఫీ వీడియో పెట్టి దగ్గర నుంచి అలా చూస్తే ఇంకా మీకు బుగ్గలు పెద్దగా అనిపిస్తున్నాయేమో వెయిట్ పుట్టాన అవడం కొంచెం సహజమే కదా సో దాని కోసం ఏ వర్రీ అవ్వట్లేదు चुदा अदनमेंट अला कंटिव सो इपड़े बेड चूँ पड़ो इदा क्लीन सो फ्रेंड्स अच्छे ना पन अंत को फास्ट फारवर्ड चूपा बोर कटक स्टार्ट को लाग लागला अंत नीरस उंटे ई हॉप अर्थम चुस्को स्पेषल इला वीडियो चुनाव वाइस यानी इंका आवेश एंड एनीवेज निडियो पेटा अंदर कंग्राचुलेषन चाला 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 प्रेम का इन कामेंट्स अंदर की थैंक्स असल निजंगा यू मेड माय डे चाला हैप्पी अनिपिंचिंदी मीतो शेयर चेसुकुन्नाका सो अंत मंचिगा जरिगी मंची हेल्दी बेबी उंडालनि रावालनि चेप्पि मनस्फूर्तिगा नन्नु ब्लेस चेयंडी सो इदिगोंडि एंत कष्टंगा उन्ना इंटि पनि अयिते तप्पदु कदा सो इला इल्लु फस्ट पोद्दुन्ने इल्लंता क्लीन चेसुकुन्नानु अंड चेप्पानु कदा टिफिन लोकी राइस कुछ नाइट उंटेनु अभी टमाटो राइस ला इला तालिंपु वेसेसना टमाटो पचिमिर्ची आनियन अन्नी कट चेसुकोनी ई टाइम लो जस्ट कुछ पुलिहोर ला गानी टमाटो राइस ला गानी इला इलांटिये कोंचेमैना तिनगलुगुतुन्नानु असलु एं नच्चट्ला इड्ली तिन्ना डैजेस्ट अव्वट्लेदु अंड निजंगा फुड अंटेने चिराकु वस्तुंदि अंड नाइट नुंचि गिन्नेलु पडि उन्नायि ఒక్కసారి బద్దకిస్తే నేసానికి ఇంకెలా ఉండిపోతాయన్నమాట ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే మా ఆయనతే పాపం తనకి టైం ఉండదు టైం ఉండేటప్పుడు కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నారు సో ఇదన్నమాట మొత్తానికి ఆ రోజుకైతే టిఫిన్ ఇది చేసేసాను ఇక నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను సో టొమాటో రైస్ చేసుకొని ఇంకా తినేసానన్నమాట ఇదిగోండి ఇల్లు క్లీన్ చేసుకునేసరికి అలసిపోయి కొంచెం ఆకలి అనిపించి తినేసాను ఫస్ట్ ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను అన్నమాట అందరూ ఏమంటారు అడుగుతున్నారు సో మీరు గెస్ చేస్తూ ఉండండి నేను రివీల్ చేస్తాను త్వరలోనే ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది చూసారు కదా ఎన్ని దిన నైట్ నుంచి ఉన్నాయన్నమాట నీరసంగా ఉండింది నైట్ తోమలేకపోయాను మా ఆయన కొంచెం కడిగాను అంటే మా ఆయన కూడా బద్దకించారు అన్నమాట పొద్దున్న లేట్ గా లేచారు తను కూడా టైం లేకుండా వెళ్ళిపోయారు
ఓకే సింక్ ఇలా నిండు ఉంటే ఇంకేం నీట్ గా అనిపించదు కదా క్లీన్ చేసేంత వరకు. సో అందుకని ఇంకా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎంత కష్టంగా ఉన్నా దూరంగా ఉంటే మన పని మాత్రం అన్ని మనమే చేసేసుకోవాలి తప్పదు. ఇంకా మొత్తాన్ని చూడండి, కిచెన్ సింక్ అంతా క్లీన్ చేశాను, గిన్నెలు అయితే కడగడం అయిపోయింది. ఈ పని చేసేసరికి చాలా అలసిపోతాను అసలు. అమ్మా ఇప్పుడు ఇదంతా వత్తాలి, నీరు పడిపోయాయి అన్నమాట క్రిందన. ఫ్రెండ్స్ అదనమాట పని అంతా చేసేసాను. ఎలా ఉన్నా సరే ఇల్లు క్లీన్ చేయకపోతే మాత్రం ఇంకా అస్సలు నచ్చదు కదా. ఇల్లు క్లీన్ లేకపోతే అసలు ఏ పని చేయలేము. కష్టం అంటే బెడ్ పై నుంచి లేవలేనంత వరకు కూడా ఏదో పని చేసుకుంటేనే బాగుంటుంది. ఐ మీన్ చేసుకోకుండా ఉండలేము, రోజు చేసేదే కదా. సో అదనమాట మొత్తానికి ఇల్లంతా క్లీన్ చేస్తాను. చూసారా ఎంత క్లీన్గా ఉందో. కొన్ని కొన్ని అయితే బాగా వంగి చేయాలి అలాంటి పనులు చేయలేదు. సో కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను, గిన్నెలు కూడా కడిగేసాను. సో ఈరోజు కొంచెం ఈ పని అంతా అంటే షూట్ చేస్తూ వీడియో చేస్తూ పని చేయడం కొంచెం కష్టం. సో అందుకని ముందే టిఫిన్ చేసేసా, బాత్ చేయకుండా. లేదంటే బాత్ చేయకుండా ఎప్పుడు టిఫిన్ చేసేదాన్ని కాదు. సో ఇంక ఇక్కడ వచ్చేసి చైర్లో నిన్న బట్టలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇంకా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయి రావాలి. సో ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత అలా మెల్లగా పొద్దున్న లేచిన నుంచి చిన్న చిన్నగా పని చేసుకునేసరికి 11-12 అయిపోతుంది అన్నమాట. కొద్ది పని చేయడం కొద్దిసేపు ఆవేశం వేసంగా మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో తెలీదు. సో ఈ రోజుకైతే మొత్తానికి అదిగోండి ఇంకా 11:30 అలా అయినాక సరే ఇంకేదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ ఫ్రూట్ కానీ ఏదైనా చేసుకుంటున్నాను. సో ప్రెగ్నెన్సీలో ఈ జ్యూసర్ అయితే బాగా యూజ్ అయింది. అదే ఇప్పుడు మొసంబి జ్యూస్ చేద్దామని ఇంకా అలా కూర్చొని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుందాం మధ్యాహ్నంకి అని చెప్పి ఇక్కడ కూర్చొని కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. అది ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ అయితే నిజంగా చాలా చాలా చేంజెస్ అయిపోతున్నాయి. ఈవెన్ ఒక రోజు ఒకటి నచ్చితే ఇంకొక రోజు ఒకటి నచ్చట్లేదు అండ్ డైజెస్ట్ అవ్వడం కష్టంగా ఉంది. ఏమైనా సజెషన్స్ ఇలా చెప్పండి తినడానికి. తినాలంటేనే కష్టంగా అనిపిస్తుంది. సో ఇదిగోండి బెండకాయలు అయితే కట్ చేసేస్తున్నా. మా ఆయన వచ్చి వంట చేస్తారు అంటే తనకు చేయడం రాదు, పోనీ అట్లీస్ట్ చేస్తారు అంటే తను ఎప్పుడు రెండుకు వస్తారు, తను ఎప్పుడు వంట చేస్తారు, నేను ఎప్పుడు తింటాను, అందుకని చెప్పి మెల్లగా కూర్చొని చేసేసుకుందాము ఏముందిలే అని చెప్పి అలా కొంచెం తొందరగా అయ్యి పని మెల్లగా ఇలా కిచెన్లోకి వచ్చి చేసేసుకుంటున్నాం. కర్రీ చేస్తున్నాను అండ్ రైస్ అయితే పెట్టేసినలోగా ఇంకా మా ఆయన అయితే వచ్చారనమాట. వచ్చి వంట చేసేసావా అని అడుగుతారు. ఆల్మోస్ట్ చేసేసే ఉంటా, ఏదో ఒక ఐటమ్ మిగిలింటే అలా జస్ట్ కలపడము, కాసేపు ఉండడము, గిన్నెలు ఏమైనా ఉంటే కడగడము అలా హెల్ప్ చేస్తారనమాట. సో మొత్తానికి ఇది చేసేసాను అండ్ రైస్ పెట్టాను. ఇంతలో ఇదిగోండి వచ్చి చూస్తున్నారు ఏం చేశారని అండ్ పప్పు చేశారు. తను వచ్చిన తర్వాత పప్పు చేయడం ఒకటి నేర్చేసుకున్నారు మా ఆయన. బెండకాయ కర్రీ గ్రేవీలా చేశాను కదా వద్దన్నా సరే చేశారు. అండ్ ఇదిగోండి మొసంబి, మొసంబిని ఏమంటారు బత్తాయ, బత్తాయి ఇలా 10 కిలోస్ ఇలా ఒక బోరి ఆర్డర్ చెప్పి పెట్టేస్తున్నారనమాట. అంటే కొంచెం తక్కువలో హోల్సేల్ రేట్లో వస్తాయని చెప్పి అది తీసుకొచ్చారు ఆ రోజు. ఇది ఒక 1 వీక్ ముందు తీసిన వీడియో. సో ఇదిగోండి కర్రీ అయితే కలుపుతున్నారు. తర్వాత ఇంకా వంట చేసి తిన్నాక కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ట్యూషన్ కూడా చెప్తున్నా. ఒక 2 మంత్స్ అయితే చెప్పలేదు కానీ ఇంట్లో అలా ఖాళీగా ఉంటే ఇంకా బోర్గా వస్తుంది, అసలు బయటకు కూడా వెళ్ళట్లేదు అని చెప్పి ట్యూషన్ కూడా చెప్తున్నా. సో అది ఇంకా ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న బ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసేసుకుంటా. నెక్స్ట్ పెట్టే బ్లాగ్ కొంచెం స్పెషల్ వీడియో, మీతో అది కూడా షేర్ చేసేసుకుంటాను. అండ్ కొంచెం కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నారు మా ఆయన, హ్యాపీ అనిపించింది. సో అది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి బ్లాగ్తో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.
టాటా బాయ్ బాయ్. సో వర్షాలు పడుతుంటే బయట వెదర్ చాలా బాగుంది చూడండి, అదే చూపిస్తున్నా బాల్కనీలో. ఈవినింగ్ టైం కొద్దిసేపు అలా కూర్చుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.